ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో దేవుడు చేసిన ఒక గొప్ప సాక్ష్యాన్ని మీ మధ్యలో తేవని ఆశపడుతున్నా. దేవుడు గడిచిన 2011లో ఇక్కడ కోయంబత్తూరులో తెలుగు చర్చ్ ప్రారంభించడానికి, ఫిలడెల్ఫియా రివైవల్ చర్చ్ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించారు. అయితే ఆ 2011 నుంచి ఆ బాప్తీసాలు మేము ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఎలాంటి ఇబ్బందులు అంటే, ఎక్కడికో దూరం ప్రయాణమై వెళ్ళి వెనకాల చాలామందిని తీసుకొని వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళం. అయితే 2020 ఆ టైంలో 2021-22 మేమందరం అనుకున్నాం, ఈసారి ఖచ్చితంగా బాప్తీసం తొట్టి కట్టాలి, మరి ఇక్కడ నదులు కానీ సముద్రాలు కానీ ఎక్కువ లేవు కాబట్టి ఎలాగని ఈ సంవత్సరం కట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తా దేవుడు మాకు ఇచ్చిన ఆ స్థలంలో బాప్తీసం తొట్టి తవ్వడానికి, ఆ మట్టి తవ్వడానికి ప్రారంభించే పని ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించాం. తవ్వుతున్నప్పుడు దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే, ఎంత తవ్వుతున్నా ఇటుక రాళ్ళు బయటకు వస్తున్నాయి, ఎంత లోతు తవ్వుతున్నా కూడా ఇటుకలు బయటకు వస్తున్నాయి. సుమారు యవనస్తులందరూ దాన్ని లెక్క వేసినప్పుడు దగ్గర 1100 నుంచి 1200 ఇటుకలు భూమిలో నుంచి బయటకు రావడానికి దేవుడు కృప చూపించారు. మరి దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే, దానికి అప్పుడు దానికి వేసిన అంచనా లేకపోతే దాని ఖర్చు 70,000 పైన వస్తుంది అనుకున్నాం. దేవుడు అద్భుతకరంగా ఆ ఇటుకలతోనే మళ్ళీ చిన్న చిన్న అవసరతలతో సిమెంట్ అవన్నీ తీసుకుందాం, దాన్ని కట్టి పని ప్రారంభించి ముగించినప్పుడు దేవుడి కృపల్ల అంత ఖర్చు అవ్వకుండా చాలా తక్కువలోనే అది ముగించడానికి దేవుడు కృప చూపించారు. ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే, పనంతా అయిపోయాక దేవుని కృపల్ల మళ్ళీ ఒక 10-15 ఇటుకలు మిగలడానికి కూడా దేవుడు కృప చూపించారు. నిజంగా ఎంత అద్భుతం. నిజంగా దేవుడు మన కోసం అన్ని కూడా ఓటలు సిద్ధపాటు చేసి పెట్టే దేవుడు మన కొరకు. కాబట్టి ఏ దైవజనుడైనా మీ పరిచర్యలో ఎక్కడన్నా ఇలాంటి పరిస్థితులు ఉండగా ఏది అనుకున్నామో అది దానికి ఆటంకంగా వెళ్తున్నప్పుడు, విరోధంగా వెళ్తున్నప్పుడు భయపడద్దు. మీ కొరకు దేవుడు ఓటలు సిద్ధపాటు చేసి ఉంచాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.